నీ చిట్కాల గురించి నీతో ఏం చెప్పాను చిట్కాలు ఇక మానేసాయి దిగులు పడకు చిన్నోడా నిన్న ఒక మంచి తోడేలుగా మారుస్తాం హాయ్ ఈ రోజు మీకు ది జంగల్ బుక్ అనే అనిమేషన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మూవీ బాగుంటుంది చివరి వరకు చూడండి ఈ స్టోరీ స్టార్టింగ్ లో మనకి మోగ్లీ అనే చిన్న పిల్లాడిని చూపిస్తారు మోగ్లీ కొన్ని తోడేలు పిల్లలతో కలిసి పరిగెత్తుతూ ఉంటాడు ఎందుకంటే మోగ్లీ వాటికన్నా వేగంగా పరిగెత్తాలని అనుకుంటాడు కానీ ఎంత పరిగెత్తినా వాటికన్నా స్పీడ్ గా వెళ్లలేకపోతాడు అప్పుడే అనే బ్లాక్ పెంతర్ ని చూపిస్తారు ఈ అనే మోగ్లిని మొట్టమొదటిసారిగా అడవిలో చూశాడు అప్పటి నుండి మోగ్లీని కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు కానీ మోగ్లీని కాపాడడం బగీ ఒక్కడి వల్ల సాధ్యం కాదు అందుకే ఒక తోడేళ్ల బ్యాచ్ కి ఇచ్చేసి ఈ బిడ్డను మీరే పెంచండి మీ కన్న కొడుకులా ఒక తోడేళ్లా పెంచండి అని ఆ తోడేళ్ల ఇచ్చేస్తాడు అప్పటి నుంచి ఆ తోడేళ్లే పిల్లాడిని పెంచి పెద్ద చేస్తాయి ఏదైనా ఆపద వస్తే బగీరా రక్షిస్తాడు ఇకపోతే మోగ్లి పరిగెత్తడంలో ఓడిపోయినందుకు చాలా బాధగా ఉంటాడు అప్పుడు వల్ల చిన్న తమ్ముడైన తోడేలు మోగ్లితో మాట్లాడుతూ అన్నయ్య నన్ను పైకి లేపు మనం ఆడుకుందాం పదా అని అడుగుతుంది కానీ మోగ్లీ తన మనసు ఏం బాగోలేదు అని చెప్తాడు అప్పుడు వల్ల అమ్మ వచ్చి ఏమైంది మోగ్లీ ఎందుకలా ఉన్నావు అని అడుగుతుంది ఈ రోజు మళ్లీ ఓడిపోయినమ్మ అని మోగ్లి చెప్తాడు మరేం పర్వాలేదు మోగ్లి నువ్వు త్వరలోనే నేర్చుకుంటావు అని వాళ్ళమ్మ తోడేలు చెప్తుంది అలా కొన్ని నెలలు గడిచాక ఎండాకాలం వచ్చేస్తుంది అలా ఎండాకాలం రావడంతో అడవిలో నీళ్ల కొరత ఏర్పడుతుంది దాంతో అడవిలో ఉన్న శాంతి శిలా బయటపడుతుంది అంటే ఆ శాంతి శిలా బయట ఉన్నంత వరకు అడవిలో ఉన్న ఒక జంతువుని మరొక జంతువు తినకూడదు అని అడవి చట్టం చెప్తుంది అందుకే ప్రతి ఎండాకాలం అడవిలో ఉన్న అన్ని జంతువులు హ్యాపీగా కలిసి ని అక్కడే వాటర్ తాగుతాయి అప్పుడు మోగ్లి కూడా వెళ్లి వాటర్ తాగుదాం అనుకుంటాడు అది చూసి వాళ్ళమ్మ చూడు నాన్న జాగ్రత్తగా వెళ్ళు ఏ జంతువుని చంపకూడదు అలాగే ఇంతవరకు అడవిలో ఏ జంతువు కూడా మనిషి కూనని చూడలేదు జాగ్రత్త అని చెప్తుంది వెంటనే మోగ్లి తన బ్రదర్స్ ని తీసుకుని వాటర్ తాగడానికి వెళ్తాడు అప్పుడు అన్ని జంతువులు మోగ్లి వింతగా చూస్తుంటాయి అలాగే వీడంటి రెండు కళ్ళతో నడుస్తున్నాడు అని అనుకుంటాయి ఆ తర్వాత మోగ్లీ వాటర్ తాగడానికి ఒక ప్లాన్ వేసి తాగుతాడు అది చూసి అన్ని జంతువులు భయపడిపోతాయి ఏంటిది విచిత్ర చిత్రంగా ఉందే అని అనుకుంటూ ఉంటాయి అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి చూడు బాబు నువ్వు ఇలాంటి ప్రయోగాలు మళ్లీ చేయకు నిన్ను నేను ఒక మంచి తోడేలుగా మార్చుతాను నువ్వేం దిగులు పడకు అప్పటి వరకు ఓపిక పట్టు అని చెప్తాడు అప్పుడే షేర్ ఖాన్ అనే టైగర్ వస్తుంది ఆ టైగర్ ని చూసి అక్కడ ఉన్న అన్ని జంతువులు గజగజ వణికిపోతాయి ఆ టైగర్ వాటర్ తాగిన తర్వాత దానికి ఒక మనిషి వాసన వస్తుంది అప్పుడు అకేలా మాట్లాడుతూ చూడు షేర్ ఖాన్ మోగ్లీ నా కొడుకు లాంటి వాడు నా కొడుకుల్లో ఒక్కడు అని చెప్తాడు అవునా వాడికి పేరు కూడా పెట్టారా అని షేర్ ఖాన్ అడుగుతాడు అలాగే వాడు ఇప్పుడు పిల్లోడు కావచ్చు పెద్దయ్యాక మనందరిని వేటాడుతాడు మనిషికి పుట్టిన వాడు మనిషి అవుతాడు తోడేలు కాదు కదా అని షేర్ఖాన్ అంటాడు అప్పుడు మాట్లాడుతూ చూడు షేర్ఖాన్ మోగ్లి బిడ్డ నేను వాడిని రక్షించుకుంటా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అని బెదిరిస్తుంది దాంతో ఖాన్ కి చాలా కోపం వచ్చి చూస్తా చూస్తా మళ్ళీ వర్షాలు పడవా ఈ శాంతిశీల మునగదా అది మునిగాక చెప్తా మీ అందరి సంగతి అని చెప్పి వెళ్లిపోతుంది అలా కొన్ని రోజులు గడిచిపోతాయి మళ్ళీ వర్షాలు పడడం మొదలవుతుంది దాంతో అఖేలకి షేర్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి వెంటనే తోడేలో అన్ని కలిసి ఇప్పుడు ఏం చేద్దాం అని గ్రూప్ మీటింగ్ పెడతాయి అది చూసి మోక్లి తోడెల దగ్గరికి వెళ్లి నా వల్ల మీకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదు అలాగే నేను ఇక నుండి వెళ్లిపోతున్నా అని చెప్తాడు అది విని వాళ్ళ అమ్మ తోడేలు మాట్లాడుతూ వద్దు నాన్న ఏం జరిగినా పర్వాలేదు నువ్వు మాతోనే ఉండు అని చెప్తుంది అప్పుడు బగీరా వచ్చి అక్కడున్న తోడేలతో మాట్లాడుతాడు చూడండి ఈ పిల్లాడిని తీసుకొచ్చింది నేనే కాబట్టి విని నేనే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్తాడు అది విని రక్ష మాట్లాడుతూ లేదు లేదు నేను విన్ని ఎక్కడికి వెళ్ళనివ్వను వీడు మన బిడ్డ వీడికి మనం తప్ప ఇంకా ఎవరు లేరు అని చెప్తుంది అప్పుడు ఇలా అంటాడు చూడు రక్ష వాడు మన దగ్గర కంటే మనుషుల సేఫ్ గా ఉంటాడు వాణ్ణి వెళ్ళనివ్వు అని చెప్తాడు దాంతో రక్ష చాలా బాధపడుతూ చూడు బిడ్డ నువ్వు ఎక్కడ ఉన్నా నా కొడుకువే అది మర్చిపోకు అని పంపించేస్తుంది వెంటనే భగీరా మోగ్లిని తీసుకుని వెళ్తూ ఉంటాడు అప్పుడు మోగ్లీ నన్ను ఎవరికి ఇవ్వబోతున్నావు రైనస్కా లేక ముసల్లకా అని అడుగుతాడు లేదు మోగ్లీ నిన్ను మనుషుల దగ్గర వదిలిపెట్టబోతున్నా అని చెప్తాడు కానీ నువ్వే చెప్పావుగా మనుషుల దగ్గరికి వెళ్ళకూడదని అని మోగ్లీ అంటాడు అవును కానీ ఇప్పుడు వెళ్ళక తప్పదు అని బగీరా అంటాడు అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు షేర్ ఖాన్ ఉన్నట్టు అనిపిస్తుంది వెంటనే మోగ్లిని వెళ్లిపో మనం తర్వాత కలుసుకుందాం అని చెప్తాడు కానీ ఎందుకు నేను నీతోనే వస్తా అని మోగ్లీ అనగానే షేర్ఖన్ మోగ్లిని తినబోతుంటాడు వెంటనే భగీరా షేర్ఖన్ ని అడ్డుకుని దాంతో ఫైట్ చేస్తూ ఉంటాడు అది చూసి మోగ్లీ ఫాస్ట్ గా పరిగెత్తుతూ ఉంటాడు ఇటువైపు షేర్ఖన్ భగీరా ని కొట్టిపడేసి మోగ్లీ వెంట పడతాడు అది మోగ్లీ గమనించి వెంటనే ఒక బర్రెని పట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు దాంతో షేర్ఖాన్ కి చాలా కోపం వచ్చేస్తుంది వెంటనే అకేల దగ్గరికి వెళ్లి ఆ పిల్లాడు ఎక్కడున్నాడు అని అడుగుతాడు లేదు ఆ పిల్లాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు వాడు వల్ల ఇంటికి చేరిపోయాడు అని చెప్తాడు దాంతో షేర్ఖాన్ కి చాలా కోపం వచ్చి అకేలాని చంపేస్తాడు ఆ తర్వాత వాడే రాజుగా అక్కడే కూర్చుంటాడు ఎలాగైనా ఆ పిల్లాడిని నాకు తెచ్చివ్వండి లేదంటే మీ అందరిని చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు మరొకవైపు మోగ్లీ ఒక భయంకరమైన అడవిలోకి వెళ్లి కొన్ని ఫ్రూట్స్ తెంపుకొని తింటూ ఉంటాడు అప్పుడే ఒక చిన్న అనిమల్ వచ్చి ఆ ఫ్రూట్స్ అన్నిటినీ ఎత్తుకుని వెళ్ళిపోతుంది దాంతో మోగ్లీ పరిగెత్తుతూ వెళ్తుంటాడు అప్పుడే ఒక పెద్ద స్నేక్ మోగ్లీని పిలిచి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు పిల్లోడా అని అడుగుతుంది నేను నా ఫ్రెండ్ ని వెతుకుతున్నాను అని చెప్తాడు అవునా అయితే సరే మీ ఫ్రెండ్ వచ్చేంత వరకు నేను నీతో ఉంటాగా నువ్వేం భయపడకు అని చెప్పి ఆ పిల్లోడిని ఇఫ్నటైజ్ చేసి కంట్రోల్ చేస్తుంది అప్పుడే మోగ్లికి తన స్టోరీ చెప్తుంది మోగ్లీ నిన్ను మీ నాన్న ఈ అడవిలోకి ఎత్తుకుని వచ్చాడు అప్పుడు షేర్ ఖాన్ మీ నాన్నని చంపేశాడు ఆ తర్వాత నిన్ను బా చూశాడు అని చెప్తూ మోగ్లి తినబోతుంటుంది అప్పుడే ఒక ఎలుగు వచ్చి మోగ్లిని ఆ స్నేక్ నుంచి కాపాడుతుంది ఆ తర్వాత ఎలుగు బట్ మోగ్లిని ఒక హెల్ప్ చేయమని అడుగుతుంది చూడు పిల్లోడా నేను నిన్ను కాపాడినందుకు నువ్వు కూడా నాకు ఒక ఫేవర్ చేయాలి నువ్వు నాకు అక్కడ పైన ఉన్న తేనెని తీసుకొచ్చి ఇచ్చావంటే ఇద్దరం అదరగొట్టేద్దాం అని చెప్తుంది ఏంటి తెచ్చేది తేనె అంత పైన నేను ఎలా ఎక్కగలను ఎలా వెళ్ళగలను నేను చచ్చిపోతాను అని మోగ్లి చెప్తాడు అప్పుడు ఆ ఎలుగు చాలా బ్రతిమిలాడుతూ పిల్లోడా వచ్చేది చలికాలం నేను అసలే ముసలి వాన్ని ఆ తేనె తినకుంటే ఇప్పుడే సచ్చేలా ఉన్నాను అని చెప్తుంది దాంతో మోగ్లీ ఆ తేనె తీయడానికి ఒప్పుకుంటాడు వెంటనే చాలా కష్టపడి పైకి ఎక్కి ఆ తేనెని కింద పడేస్తాడు కానీ మోగ్లికి చాలా తేనెటీగలు కొడతాయి ఆ తర్వాత మోగ్లీ బాలుతో ఫ్రెండ్షిప్ చేస్తాడు అదే రోజు నైట్ బాలు మోగ్లిని మనుషులు ఉండే ప్లేస్ కి తీసుకెళ్లి చూపిస్తాడు అప్పుడు మోగ్లీ ఇదేనా ఉండే చోటు నేను ఇక్కడి నుండే వచ్చానా అని బాలుని అడుగుతాడు ఏమో నాకేం తెలుసు కుర్రోడా నీకు తెలియదా అని బాలు అడుగుతాడు అలాగే నువ్వు నాతో పాటే అడవిలో ఉండొచ్చు మన మిత్రం కలిసి ఎంజాయ్ చేసుకుంటూ అడవిలో బ్రతికేద్దాం అని బాలు చెప్తాడు అలాగే నువ్వు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు మనుషులు ఉండే చోటుకి వెళ్ళొచ్చు అని చెప్తాడు సరేలే చలికాలం వరకే నీతో ఉంటాను ఆ తర్వాత నేను మనుషుల దగ్గరికి వెళ్లిపోతా అని మోగ్లి చెప్తాడు ఆ తర్వాత బాలు కోసం చాలా తేనెని తీసుకొచ్చి ఇచ్చేస్తాడు అలా ఒక రోజు మోగులికి బగీరా కనిపిస్తాడు వెంటనే బగీరాకి మోగ్లి చేసిన పనులు చూపిస్తాడు దాంతో బగీరాకి చాలా కోపం వచ్చి తేడతాడు నేను అకేలా ఏం చెప్పాం నీకు అడవిలో ఇలాంటి ప్రయోగాలు చేయకు అని చెప్పాం కదా మరి ఎందుకు చేశావు అని తిడతాడు ఈ బాలు ఏ నన్ను అలా చేయమన్నాడు అని మోగ్లీ చెప్తాడు దాంతో బాలుని తిట్టి మోగ్లీని రేపు తీసుకుని వెళ్లిపోతా అని చెప్తాడు అదే రోజు నైట్ ఏనుగులు చాలా గట్టిగా అరుస్తూ ఉంటాయి ఏమైందో అని మోగ్లీ చూడడానికి వెళ్తాడు అక్కడ ఒక ఏనుగు పిల్ల ఒక చిన్న లోయలో పడిపోయి ఉంటుంది వెంటనే మోగ్లీ తన దగ్గర ఉన్న తాళ్లు తీసుకెళ్లి ఆ చిన్న ఏనుగుకి కడతాడు ఆ తర్వాత పెద్ద ఏనుగులు బయటికి లాగుతాయి అది చూసి బాలు చాలా సంతోషపడతాడు ఏ నువ్వు సంతోషపడవా అని బాలు బగీర అని అడుగుతాడు వాణ్ణి పెంచింది నేనే కదా వాడు ఇలాంటి పనులు చాలా చేశాడులే అని బాలుతో చెప్తూ ఉంటాడు అప్పుడు బాలు ఇలా అంటాడు వీడు ఇక్కడే ఉంటే చాలా బాగుంటుంది విన్ని మనమే పెంచుకుందాం అని బాలు చెప్తుంది లేదు బాలు విన్ని షేర్ఖాన్ తినాలని చూస్తున్నాడు విన్ని మనుషుల దగ్గరికి పంపిస్తేనే బ్రతుకుతాడు లేదంటే మనకి వీడు దక్కడు అని భగీరా చెప్తాడు సరే విన్ని అఖిల దగ్గరికి పంపించేద్దాం ఆ తోడేల మందే విన్ని చూసుకుంటాయి అని బాలు చెప్తాడు లేదు బాలు ఇప్పుడు అఖిల బ్రతికి లేడు షేర్ఖన్ అఖిలని చంపేశాడు అని భగీరా అంటాడు అలాగే నువ్వే వాడిని ఒప్పించి మనుషులు ఉండే చోటుకి పంపించు అని చెప్తాడు సరే నేను ట్రై చేస్తాను అని చెప్పి మోగ్లి దగ్గరికి వెళ్లి చూడు మోగ్లి నాకు నీతో అవసరం తీరిపోయింది ఇక నువ్వు నా ఇంటిని వదిలి వెళ్ళొచ్చు అని చెప్తాడు దాంతో మోగ్లి మనసు చాలా గాయపడుతుంది అలాగే బాలు కూడా బాధపడతాడు దాంతో మోగ్లి ఒక చెట్టు మీద కూర్చొని బాధపడుతూ ఉంటాడు అప్పుడే కొన్ని కోతులు వచ్చి మోగ్లిని ఎత్తుకొని పోతాయి అది చూసి భగీర బాలు కాపాడాలని ట్రై చేస్తాయి కాని వాళ్ళకి ఆ కొండ ఎక్కడానికి రాదు అయినా కూడా ట్రై చేస్తూనే ఉంటారు మరొక వైపు కోతిలో మోగ్లిని ఒక పెద్ద కోతి లూయి దగ్గరికి తీసుకుని వెళ్తాయి అప్పుడు లూయి ఇలా అంటుంది చూడు కుర్రోడా నా దగ్గర అన్ని ఉన్నాయి కానీ రక్త పుష్పం మాత్రం లేదు అది కనుక నువ్వు నాకు తెచ్చిస్తే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్తాడు కానీ నేను దాన్ని తీసుకురాలేను అని మోగ్లి చెప్తూ ఉంటాడు అప్పుడే బాలు వచ్చి లూయిని మాటల్లో పెడతాడు మరోవైపు నుండి బగీరా వచ్చి మోగ్లిని తీసుకుని పారిపోతూ ఉంటాడు అది చూసి లూయి మోగ్లిని పట్టుకోవాలని చూస్తుంటాడు అప్పుడు మోగ్లి ఇలా అంటాడు నన్ను వదిలి నేను మా నాన్న అఖీల దగ్గరికి వెళ్లిపోతా అని చెప్తాడు ఓ వాడు మీ నాన్నన అతన్ని ఖాన్ చంపేశాడు ఆ విషయం నీకు తెలియదా అని లూయి అంటాడు ఆ తర్వాత ఎలాగోలా మోగ్లి బయటపడి బగీర తో మాట్లాడుతూ బగీర మా నాన్న చనిపోయారా అని అడుగుతాడు అవును అదే చెబుదామని నేను అనుకున్నా అని బగీర అంటాడు దాంతో మోగ్లికి చాలా కోపం వచ్చి అక్కడి నుండి మనుషులు ఉండే ప్రాంతానికి వెళ్లి పుష్పాన్ని తీసుకుని అడవికి వస్తాడు వచ్చాక షేర్ ఖాన్ అని పిలుస్తూ పులిని యుద్ధానికి పిలుస్తాడు అప్పుడు షేర్ ఖాన్ వచ్చి నువ్వేం పిచ్చి పని చేస్తావో ఒకసారి అటు అని మోగ్లి చెప్తాడు అప్పుడు మోగ్లికి అడవి మొత్తం కాలిపోతూ కనిపిస్తుంది అది చూసి అన్ని జంతువులు మోగ్లి చేసిన పనికి అతన్ని ఎనిమిలా చూస్తాయి దాంతో వెంటనే షేర్ఖాన్ ఇలా అంటాడు చూడు మోగ్లి చేతిలో ఉన్న మంటతో నన్ను కాల్చేసే అని చెప్తాడు కానీ మోగ్లి ఆ మంటని వాటర్లో పడేస్తాడు నేను మనిషి కూనని కాదు నేను ఒక తోడేల్ని అని చెప్తాడు దాంతో షేర్ఖన్ మోగ్లిని చంపడానికి వస్తాడు అప్పుడు మోగ్లికి అండగా అందరూ నిలబడతారు వెంటనే బాలు షేర్ఖాన్ తో ఫైట్ చేస్తాడు కానీ అతను ముసలివాడు కావడంతో ఫైట్ చేయలేకపోతాడు అలాగే తోడేళ్లు కూడా పులి పంజా దెబ్బకి తట్టుకోలేకపోతాయి ఇక బగీరా మోగ్లీ దగ్గరికి వెళ్లి చూడు మోగ్లీ నువ్వు తోడేళ్ళ కాకుండా మనిషిలా వాడితో పోరాడు అని చెప్తాడు వెంటనే మోగ్లీ మంటని తీసుకొని రావడానికి వెళ్తుంటాడు అది గమనించి షేర్ ఖాన్ వెంటనే మోగ్లీ వెంట పడతాడు షేర్ ఖాన్ ని అడ్డుకోవడానికి చాలా ట్రై చేస్తాడు కానీ బగీరా ఊడిపోతాడు ఆ తర్వాత ఖాన్ మోగ్లిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు అక్కడ మోగ్లీ ఖాన్ ని చంపడానికి ప్లాన్ వేస్తూ ఒక ఎండిపోయిన చెట్టు మీదకి ఎక్కుతాడు అప్పుడు షేర్ ఖాన్ కూడా అదే చెట్టు ఎక్కుతాడు వెంటనే మోగ్లీ ఖాన్ ని రెచ్చగొడుతూ ఉంటాడు నువ్వంటే నాకు భయం లేదు అని అప్పుడు షేర్ఖన్ ముందుకు దూకుతాడు అప్పుడు మోగ్లీ తను తయారు చేసుకున్న తాడుని పట్టుకుని తప్పించుకుంటాడు ఇటువైపు పులి అదే ఖాన్ ఎండిపోయిన చెట్టు కావడంతో అది విరిగిపోయి మంటల్లో పడిపోయి చనిపోతాడు ఆ తర్వాత ఎలిఫెంట్స్ వచ్చి మోగ్లిని బయటకు తీసుకుని వస్తాయి అలాగే అక్కడ ఉన్న మంటల్ని ఆర్పేస్తాయి అలా కొన్ని రోజుల తర్వాత మోగ్లీ మళ్లీ పరిగెత్తడం మొదలు పెడతాడు ఈసారి అన్ని తోడుల కంటే మోగ్లీనే ఫస్ట్ పరిగెడతాడు అలా మోగ్లీ వాళ్ళతోనే కలిసి బ్రతకడం మొదలు పెడతాడు అలాగే సంతోషంగా ఉంటాడు ఇంతటితో ఈ మూవీ అయిపోతుంది ఈ స్టోరీ నచ్చినట్టు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి